హాయ్ ఫ్రెండ్స్, నా బ్రిడ్జ్లో నైన్ ఛానల్కి స్వాగతం. నేను సరస్వతి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కార్తీక పురాణం గురించి మనం గత 3 రోజుల నుంచి కూడా మనం కథలుగా 3 అధ్యాయాల గురించి మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి తర్వాత అధ్యాయాన్ని కూడా మనము ఈరోజు వీడియోలో అయితే చూసి విని తెలుసుకుందాము. మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అత్యంత పుణ్యప్రదమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పురాణ పఠనం చేయడం అనేది చాలా పుణ్యప్రదమైనది ఫ్రెండ్స్. మరి కాబట్టి కొంతమంది అయితే చదువుకోలేని వారు, చదువు రాని వారు ఉంటూ ఉంటారు కదా. అలాగే బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మరి కార్తీక పురాణాన్ని అయితే కూర్చొని చదువుకునేంత తీరిక లేని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీ అందరినీ దృష్టిలో ఉంచుకొని నేను ఈ వీడియోస్ అయితే మీకోసం అందిస్తూ ఉన్నానన్నమాట. కాబట్టి ఈ కార్తీక పురాణాన్ని కనీసం మీరు విని అయినా సరే పునీతులు కావాలనేసి, అందరూ ధన్యులు కావాలి అనేసి కోరుకుంటూ మీ అందరి కోసం నేను ఈ వీడియోస్ అయితే ప్రజెంట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా చక్కగా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనేసి కోరుకుంటూ మరి ఈరోజు 4వ అధ్యాయముగా కార్తీక దీప మహిమ గురించి మనం ఈరోజు అయితే కథ రూపంలో తెలుసుకుందాం. జనకుడు వశిష్ట మహర్షిని చూసి, ఋషిపుంగవా, ఇంతను కార్తీక మాస విశేషములు చెప్పండి. ఈ మాసమున దేనిని ఉద్దేశించి వ్రతము చేయవలెను, ఏ దానము గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అనేది కూడా మాకు తెలియజేయండి అని అడిగినారట. వశిష్ఠులు ఇట్లా చెప్పసాగెను. కార్తీక మాసమునందున సాయంకాలములో శివాలయమునందు దీపారాధన చేసినచో అనంతమైన ఫలితము అనేది కలుగును. శివాలయాలలో ద్వారమునందును, గోపురము మీదను, లింగ సన్నిధి యందును దీపారాధన చేసినచో పాపములు నశించిపోవును. ఆవు నేతితో గాని, నేతితో గాని, నువ్వుల నూనెతో గాని, ఇప్ప నూనెతో గాని, నారింజ నూనెతో గాని శివునికి దగ్గర దీపమును పెట్టినవాడు ధర్మజ్ఞుడు, ధన్యుడు అగును. పై నూనెలు దొరకనిచో ఆముదముతో దీపము పెట్టినను పుణ్యఫలితము అనేది ప్రాప్తించును. దీప మహిమను ఎరుగకపోయినను ఆడంబరము కోసము కార్తీక మాసమున శివుని దగ్గర దీపారాధన చేసినచో అతడు కూడా శివునికి ప్రీతిపాత్రుడగును. ఈ దీపారాధన మహిమను తెలిపే ఒక ఇతిహాసము ఉన్నది, అది మీకు తెలియజేస్తాను, వినండి అని మొదలు పెట్టారట. పూర్వము పాంచాల దేశములో కుబేరుని వంటి సంపదలు కలిగినటువంటి, సంతానము లేనటువంటి రాజు ఒకడు ఉన్నాడట. అతడు పుత్రులు కావాలి అనే కోరికతో గోదావరి తీరమున తపస్సు చేయుచూ ఉండెను. ఆ రాజు తపస్సు చేస్తూ ఉన్నటువంటి ప్రదేశమునకు పైప్పలుడు అనే మహర్షి వచ్చి తపము ఎందుకు చేయుచూ ఉన్నారు అని అడిగాడట ఆ రాజుని. రాజప్పుడు, సంతతి కోసము తపస్సు చేయుచూ ఉన్నాను మునీంద్ర అని చెప్పగా ఆ ముని భక్తితో బ్రాహ్మణ పూజ చేసి శివ ఆరాధన చేయుము అని అన్నారట. నీకు పుత్ర సంతానము కలుగును అని పలికెను. రాజు చాలా సంతోషించి మునికి నమస్కరించి ఇంటికి పోయి శుచిగా స్నానము చేసి శివప్రీతికి అయినటువంటి దీపదానము చేసెను. ఆ పుణ్యము చేత రాణి గర్భవతి అయి సూర్యుని వంటి తేజము కల పుత్రునికి జన్మ ఇచ్చినది. అంతటా రాజు పరమానందము పొంది, ఆహా, కార్తీక మాసము ఎంత పుణ్యప్రదమైనది. నేను నెల రోజులు శివసన్నిధిన దీపారాధన చేసినంతనే నాకు పుత్రోదయము అయినది. కార్తీక మాసము అనేది సర్వభూతములకును సౌఖ్యదాయకము అయినది అనుకుని బాలునికి శత్రుజిత్తు అని పేరు పెట్టి చాలా గారాభముగా పెంచుకొనసాగెను. ఆ బాలుడు తల్లిదండ్రుల గారాభము చేతను గురువులను, బ్రాహ్మణులను ద్వేషించుచు వారాంగల నందును, పరస్త్రీల యందును చాలా వ్యామోహము గలవాడై వర్ణ సంకరము చేయుచూ ఉండెను. ప్రజలందరూ కూడా భయపడుతూ ఉండేవారు. రాజు యొక్క కుమారుడు అవ్వడము చేత వానిని ఎవరూ కూడా నివారించలేకపోయారు, ఎదిరించలేకపోయారు. ఒకనాడు రాజకుమారుడు విహారమునకు బోవుచు మహా సౌందర్యవతి అయినటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీని చూశాడు. ఆమె వివాహిత అయినను రాజకుమారుడు తన మనసులోని కోరిక ఆమెకు తెలియజేసెను. ఆమె కూడా వాని సౌందర్యమునకు ఆకర్షితురాలయ్యి అతనితో పాటు అతని భవనమునకు పోయెను. వారక్కడ తనివితీర మన్వద సామ్రాజ్యాన్న
సౌఖ్యములను అనుభవించుచూ ఉండేవారు. ఇట్లు వారి కామక్రీడలను సాగిస్తూ ఉండగా తన భర్త ఆమెను అనుమానించి వారిని కడతీర్చుటకై సమయము కొరకు నిరీక్షించుచూ ఉండెను. ఒకనాడు ఆ ఇద్దరు కామకులు కూడా అర్ధరాత్రి శివాలయములో కలుసుకోవలను అనేసి సంకేతమును ఏర్పరచుకున్నారు. వారక్కడికి చేరుకునేటప్పటికి చీకటిగా ఉండెను. దీపమున్నచో బాగుండును అనుకునిరి. ఆమె పైట కొంగు చింపి ఒత్తిగా చేసి ప్రమిదలో వేసెను. ఆ రాజకుమారుడు మూలన ఉన్నటువంటి ఆముదము బుడ్డెలోనికి పోసి ఇద్దరును దీపము వెలిగించి ఆ కాంతిలో రతిక్రీడలో విహరించుచూ ఉండిరి. అది ఎట్టో కనిపెట్టినటువంటి ఆమె భర్త కత్తి చేత పుచ్చుకొని చాటుగా వచ్చి వారిద్దరినీ కూడా మహా ఆగ్రహముతో పొడిచివేసెను. తాను కూడా పొడుచుకొని మరణించెను. వారు మువ్వురు కూడా ఒకే సమయములో మరణించి తిరి. ఆనాడు కార్తీక పౌర్ణమితో కూడినటువంటి సోమవారము అయి ఉన్నది. అప్పుడు యమదూతలు వచ్చి బ్రాహ్మణుణ్ణి పట్టుకొనిరి. అలాగే శివదూతలు కూడా వచ్చి రాజకుమారుణ్ణి అలాగే బ్రాహ్మణ స్త్రీని విమానములో కూర్చుండబెట్టిరి. ఇట్లు వారికి కైలాస ప్రాప్తియు తనకేమో నరక ప్రాప్తియు కలుగుట చూసి ఆ బ్రాహ్మణుడు ఆ దూతలతో, నేను సద్బ్రాహ్మణుణ్ణి కదా, నాకు ఈ దుర్గతి ఏమిటి అని అడిగాడు. వారిద్దరూ కూడా పాపాత్ములు కదా, వారికి ఆ సద్గతి ఏమిటి అని అడిగాను. దానికి ఆ దూత ఇట్లనెను, ఓయి భూసురా, నీవు పండితుడవే అలాగే ఆచారవంతుడవు కూడా, కానీ ఎన్నడూను ఆలయాలలో కార్తీక మాసమున దీపదానము చేసి ఎరుగవు కదా. నీవు చెప్పినట్లు వారు ఇరువురూ కూడా పాపాత్ములే అయినప్పటికీ కూడా కార్తీక పౌర్ణమి సోమవారము నాడు శివాలయములో శివారాధన చేసినారు. అందుకే వారికి సద్గతి కలిగినది అని దూతలు చెప్పినారు. విని ఆ రాజకుమారుడు సద్బుద్ధి కలవాడై, నేను అతని భార్యతో రమించాను, అతని చేతిలో మరణించి తిని, ఈమెయ్య కూడా భర్తను వంచించి నాతో వచ్చినది. ఇటువంటి మాకు సద్గతియు అలాగే ఉత్తమ విప్రునికేమో దుర్గతియు కలుగుట సమంజసము కాదు. అతనికి నా దీపారాధన పుణ్యములోని కొంత భాగము ఇచ్చి కైలాస ప్రాప్తి కలిగించదును అని మనసులో అనుకొని కొంత పుణ్యమును ధారపోశాడు. యమదూతలు విప్రుణ్ణి విడిచినారు. అతడు భార్యతోనూ అలాగే రాజకుమారునితోనూ ముగ్గురు కలిసి కైలాసమునకు ఏగినారు. కాబట్టి ఓ రాజా, కార్తీక మాసములో నెల రోజులను కూడా హరిహరుల ఆలయాలలో దీపారాధన చేసినచో వారికి పునర్జన్మ అనేది ఉండదు. నీవును అట్లు దీపారాధన చేయుము అని వశిష్ఠుడు జనక మహారాజుతో చెప్పాడు. ఇంతటితో ఈ 4వ అధ్యాయము అనేది సంపూర్ణం అయినది. కార్తీక పురాణములోని 5వ అధ్యాయాన్ని రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మరో మంచి కార్తీక మాసం స్పెషల్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.